తెలంగాణలో ముందస్తు ఎన్నికల హీట్ పెరిగింది. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికల రణరంగంలోకి దూకడానికి అధికార పార్టీ పావులు కదుపుతోంది. విపక్షాలు సైతం ఎన్నికల సమరానికి సై అంటే సై అంటూ కాలుదూపుతున్నాయి. మొత్తంగా పార్టీలన్నీ కూడా ముందస్తుకి సన్నద్ధమవుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తోంది అధికార పార్టీ. ఓవైపు పార్టీ పరంగా దూకుడు ప్రదర్శిస్తూనే పాలనా పరంగా కీలక నిర్ణయాలను తీసుకునేందుకు ప్రణాళిక రచిస్తోంది. అసెంబ్లీని రద్దు చేసి వచ్చే ఎన్నికల రణరంగంలోకి దిగేందుకు రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్ కు చేరుకొని మంత్రాంగం నడిపిస్తున్నారు. ఉన్నత అధికారులతో సమావేశమై అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేసే అంశంపై చర్చించారు. ముందస్తుకు వెళుతున్న నేపథ్యంలో ఉద్యోగ సంఘాలతోనూ కేసీఆర్ భేటీ అయ్యారు. కీలకమైన పీఆర్సీ ఐఆర్ అంశాలపై చర్చించారు. ముందస్తు నేపథ్యంలో ఉద్యోగులకు వరాలు ప్రకటించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముందస్తు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమైంది. జీవన్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. హౌసింగ్ స్కీమ్ పైన ప్రధాన చర్చ జరిగింది. ఇళ్లు లేని వారికి కుటుంబానికి 5 లక్షలు, ఎస్సీ ఎస్టీ వికలాంగులకు 1 లక్ష అదనంగా ఇవ్వాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇంటికి అదనంగా మరో గది నిర్మాణానికి 2 లక్షలు ఇవ్వాలని తీర్మానించింది. తెల్ల రేషన్ కార్డుదారులకి కూడా కాంగ్రెస్ వరాలను ప్రకటించింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 7 కేజీల సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. మిడ్మానేరు నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, కళ్యాణ లక్ష్మితో పాటుగా బంగారు లక్ష్మి పథకాన్ని కొనసాగించాలనున్నారు. వికలాంగులను పెళ్లి చేసుకుంటే 2 లక్షలు ఇవ్వాలని ప్రతిపాదన చేశారు. వికలాంగుల శాఖ విలీనం రద్దు చేయనున్నారు. ఇంటి విద్యుత్ 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వాలని మేనిఫెస్టో కమిటీ నిర్ణయం తీసుకుంది. ముందస్తు నేపథ్యంలో టీటీడీపీ నేతలు సైతం అప్రమత్తమయ్యారు. ఎన్నికల్లో అనుసరించవలసిన రాజకీయ వ్యూహాలపై టీటీడీపీ రాష్ట్ర ముఖ్య నేతలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సమావేశమయ్యారు. ముందస్తు ఎన్నికలకు క్యాడర్ని సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తమకి బలం ఉన్న జిల్లాలు, నియోజకవర్గాలలో పార్టీ అభ్యర్థులను ముందుగానే ఎంపిక చేయాలని టీటీడీపీ నేతలు నిర్ణయించారు. ఈ భేటీలో పొత్తులపై ప్రధానంగా సమావేశంలో చర్చ జరిగింది. ఈ నెల 8న చంద్రబాబుతో టీటీడీపీ నేతలు భేటీ కానున్నారు. ఈ భేటీలో ఎన్నికల పొత్తులపై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ఊహాగానాల నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల ప్రధాన కార్యదర్శి రజిత్ కుమార్తో అఖిలపక్ష నాయకులతో సచివాలయంలో సమావేశం జరిగింది. ఓటర్ల జాబితా ముసాయిదాపై చర్యలు జరిపారు. అయితే ముందస్తు ఎన్నికలపై తమకు ఎలాంటి సమాచారం లేదని సీఈఓ రజిత్ కుమార్ స్పష్టం చేశారు. కేవలం ఓటర్ల జాబితాపై మాత్రమే చర్చించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చే స్కీమ్లో విడతల వారీగా ఇన్స్టాల్మెంట్స్గా బెనిఫిషరీస్కి 5 లాక్స్ ఇచ్చి వాళ్ళ ఇళ్ల స్థలంలోనే ఇల్లు కట్టుకునే అవకాశం కల్పిస్తాము. గతంలో పెండింగ్ ఉన్న ఇందిరమ్మ బిల్లులు వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తాము. ఇందిరమ్మ స్కీమ్ కింద అసంపూర్తిగా ఉన్న ఇళ్ళు పూర్తి చేసే విధంగా మీకు ఫెసిలిటీ క్రియేట్ చేస్తాము. గతంలో ఇందిరమ్మ బెనిఫిషరీస్కి మరొక గది కట్టుకునే విధంగా వాళ్ళకి విడతల వారీగా 2 లక్షలు ఇచ్చి ఇంకొక మంచి స్థాయిలో ఇంకో రూమ్ కట్టుకునే విధంగా స్కీమ్ ఏర్పాటు చేస్తాము. గతంలో హౌసింగ్ బెనిఫిషరీస్ కాని వాళ్ళకి ఈ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కొనసాగిస్తూ ఈ రూల్ని మార్చేసి ఇప్పుడున్న సిస్టమ్ని మార్చేసి తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతంలో ఎవరైనా సరే తెల్ల కార్డ్ హోల్డర్ ఎవరైనా సరే వారి స్థలంలో వారు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు విడతల వారీగా ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేస్తాము. బీసీలకి మైనారిటీలకి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో వారి జనాభాకి అనుగుణంగా సబ్ ప్లాన్ ఏర్పాటు చేయబడుతుంది.
బీసీ మైనారిటీ యువకులకు దళిత గిరిజన బీపీఎల్ కుటుంబాలకి మొత్తం రేషన్ ఫ్రీగా ఉచితంగా ఇవ్వబడుతుంది. తత్తిమ వర్గాలకి యథాతథంగా ప్రస్తుతం ఉన్న సబ్సిడీ సిస్టమ్ కొనసాగిస్తాము. ఎస్సీ ఎస్టీస్కి 200 యూనిట్ల వరకు పూర్తిగా ఉచితం. తత్తిమ డొమెస్టిక్ యూజర్స్ అందరికి కూడా ఇప్పుడున్న నాన్ టెలిస్కోపిక్ విధానం మార్చి టెలిస్కోపిక్ చేసి మొత్తం తెలంగాణలో డొమెస్టిక్ యూజర్స్ అందరికీ కరెంటు బిల్లులు వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో తగ్గిపోతాయనే విషయం మనం చేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చే స్కీములు తెలంగాణలో ముందస్తు ఎన్నికల హీట్ పెరిగింది. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికల రణరంగంలోకి దూకడానికి అధికార పార్టీలు పావులు కదుపుతున్నాయి. విపక్షాలు సైతం ఎన్నికల సమరానికి సై అంటే సై అంటూ గాలు దువ్వుతున్నాయి. మొత్తంగా పార్టీలన్నీ ముందస్తుకి సన్నద్ధమవుతుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇక తెలంగాణలో పెరిగినటువంటి ముందస్తు ఎన్నికలపై పొలిటికల్ హీట్ గురించి మరింత విశ్లేషణని మా ప్రతినిధి శ్రీమాన్ న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. శ్రీమాన్ చెప్పండి. తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా కేసీఆర్ ఎన్నికలను డిక్లేర్ చేయడానికి అంటే ముందస్తు ఎన్నికలను డిక్లేర్ చేయడానికి మరొక 24 గంటల సమయం ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అన్ని రకాల ఏర్పాట్లను కేసీఆర్ సిద్ధం చేసుకున్నట్టుగానే మనకి సమాచారం అందుతుంది. పూర్తిగా ఒక 2-3 రోజుల నుంచి పరిణామాలను గమనిస్తే మొన్న జరిగిన ప్రగతి నివేదన సభ అనంతరం జరిగిన పరిణామాలను గమనిస్తే కేసీఆర్ చాలా హెక్టిక్ వర్క్లో నిమగ్నమైనట్టుగా మనకు కనిపిస్తుంది. ప్రగతి నివేదన సభ నుంచి డైరెక్ట్గా అతను ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. ఫామ్ హౌస్లో పూర్తి మంత్రాంగాలంతా అంటే కేసీఆర్ సంబంధించిన ఆంతరంగికులతో పాటు అలాగే ప్రభుత్వ సంబంధించిన అధికారులతో ఆంతరంగిక సమావేశాలు బాగా నిర్వహించారు. నిర్వహించిన తన అనంతరం ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్లోని తన కార్యాలయానికి చేరుకుని తన కార్యాలయంలో ఈరోజు ఉదయం మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు కూడా మీటింగ్లోనే ఉన్నారు. ఆ మీటింగ్లో పూర్తిగా రేపు ఎలక్షన్స్ అంటే రేపు దాదాపుగా ఒక ఉదయం కానీ లేకపోతే సాయంత్రం కానీ ఏదో ఒక టైంలో తను అసెంబ్లీని డిజాల్వ్ చేస్తున్నట్టుగా ప్రకటించి అంటే క్యాబినెట్ మీటింగ్ని ఏర్పాటు చేసి క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకొని దాన్ని తీసుకొని వెళ్ళి గవర్నర్కి సమర్పించే అవకాశం ఉన్నట్టుగా మనకి 100% తెలుస్తూ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే మిగతా పార్టీలు తమ సమాయత్తానికి కూడా ఎన్నికలకు తాము సమాయత్తం అయినట్టుగా చూపించేందుకు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నట్టుగా కనిపిస్తూ వస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాన్ని గమనిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని గమనిస్తే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఏకైక ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీగా కనిపిస్తూ వస్తుంది. ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీయే ప్రధానమైన విమర్శలు కేసీఆర్ పైన అలాగే టీఆర్ఎస్ పార్టీ పైన ప్రభుత్వం పైన ఎక్కువ పెడుతూ వస్తున్నాయి. గత 4-5 రోజులుగా జరుగుతున్న పరిణామాలను కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. 2-3 రోజులుగా వాళ్ళు కూడా ఒక కసరత్తును మొదలుపెట్టారు. ముఖ్యంగా ఎన్నికల సంఘానికి సంబంధించిన ఎన్నికల వాళ్ళ ఎన్నికల కమిటీకి సంబంధించిన మేనిఫెస్టో కమిటీకి సంబంధించిన జీవన్ రెడ్డి ఈరోజు పిసిసి ప్రెసిడెంట్తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్లో కూడా కొన్ని హామీలను చెప్పారు. హామీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తామనే విషయాన్ని స్పష్టంగా చెప్పేందుకు ప్రయత్నం చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేసే విషయాలను ఎక్కువగా టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలతో లింక్ పెట్టి చూడాల్సిన అవసరం మనకి కనిపిస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్న అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను అలాగే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్ని హామీలను చూస్తే రెండింటిని కూడా కంపేర్ చేసుకొని ఈసారి కాంగ్రెస్ పార్టీ కొత్త హామీలను చేసేందుకు ప్రయత్నం చేస్తూ వచ్చింది. దాంట్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ట్రిపుల్ బెడ్రూమ్గా మార్చేందుకు ప్రయత్నం చేస్తాం, అంటే ఇందిరమ్మ ఇళ్ళకి మరొక బెడ్రూమ్ని కల్పిస్తామని టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అలాగే 5 లక్షలు ప్రతి ఒక్క కుటుంబానికి 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు అందజేస్తామనే విషయము, అలాగే ఎస్సీ ఎస్టీలకు మాత్రము 6 లక్షలు ఇస్తామనే విషయాన్ని చెప్పింది. అలాగే బంగారు లక్ష్మి అనే పథకాన్ని గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో అనుకున్న బంగారు లక్ష్మి పథకాన్ని కూడా మళ్ళీ రివైవ్ చేస్తామనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే మరొక పరిణామం కూడా జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఇదివరకు కాంగ్రెస్ పార్టీకి పిసిసి ప్రెసిడెంట్గా చేసిన డి శ్రీనివాస్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి
వెనకాడుతున్న కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటువైపు కాంగ్రెస్ పార్టీకి లావుకోవడానికి కూడా కొంత గ్రౌండ్ వర్క్ జరిగినట్టుగా మనకు కనిపిస్తూ వస్తుంది. ఈరోజు నిన్న మాట్లాడిన డిఎస్ ఈరోజు కూడా తాను కాంగ్రెస్ పార్టీకి వెళ్తానన్న సంకేతాలు ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తూ వస్తుంది. ముఖ్యంగా రేపు కానీ ఎల్లుండి కానీ డిఎస్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఒకవైపు ఢిల్లీలో పరిణామాలను ఢిల్లీకి వెళ్ళి అక్కడ రాహుల్ గాంధీని కానీ సోనియా గాంధీని కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు డిఎస్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీని తర్వాత మనకి తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో టీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ తర్వాత టీడీపీ అనే పార్టీ కొంత బలంగానే ఉంది. కొంతమంది నాయకులు వెళ్ళిపోయినప్పటికీ కూడా ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయినప్పటికీ కాంగ్రెస్ టీఆర్ఎస్ టీడీపీ పార్టీ కూడా క్యాడర్ అలాగే ఉంది. వారు కూడా ఈరోజు ఒక సమావేశం నిర్వహించుకొని తాము కూడా ఎన్నికలకి సిద్ధమవుతున్నామనే విషయాన్ని చెప్పగానే చెప్పారు. అయితే ఇక్కడ మనం ఇంకొక అంశాన్ని గమనించాల్సింది, ఒకవేళ టీఆర్ఎస్ ఒంటరిగా పోరాటానికి వెళ్తే టీడీపీ ఏ పార్టీతో కలిసి పోటీ చేస్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సి వస్తుంది. ఒకవేళ టీడీపీ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటే మాత్రము టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీకి ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు టీడీపీ పార్టీ నుంచి సమదూరాన్ని మెయింటైన్ చేస్తూ వస్తుంది. ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలను గమనిస్తే టీడీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతున్నట్టుగా మనకు సంకేతాలు వస్తున్నాయి. టీడీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా కలిస్తే టీఆర్ఎస్ పార్టీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే శ్రీమాన్ చూసుకుంటే ఇక మిగతా పార్టీలు అంటే చూసుకుంటే ప్రతిపక్షం కూడా ముందస్తుకి సై అంటే సై అన్నట్లుగానే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అసలు కాంగ్రెస్ వ్యూహ ప్రతివ్యూహాల గురించి మీ విశ్లేషణ. కాంగ్రెస్ గత 15-20 రోజులుగా కొంత దూకుడుగానే వ్యవహరిస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. మొన్న రీసెంట్గా రాహుల్ గాంధీ వచ్చి పర్యటన చేసి పోయిన తర్వాత రాహుల్ గాంధీ కురిపించిన వరాలు కానీ లేకపోతే రాహుల్ గాంధీ తమ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. అలాగే వరుసగా ఒకే రోజు రెండు రోజుల ప్రయాణంలో ఇక్కడ స్టే చేశారు. హైదరాబాద్లో స్టే చేసినప్పుడు 2 రోజుల్లో 4 మీటింగ్లు అటెండ్ చేశారు. 4 మీటింగ్లలో కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాయి. ఆ ఉత్సాహాన్ని కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చుకొని ముందుకు సాగుతున్నట్టుగా అనిపిస్తున్న సందర్భంలోనే అనూహ్యంగా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామనే సంకేతాలని బయటపెట్టి ప్రగతి నివేదన సభ అనేది నిర్వహించారు. ప్రగతి నివేదన సభ నిర్వహించిన అనంతరం కొంత ఉత్సాహం తగ్గినట్టు అంటే కొంత నిర్లిప్తత వచ్చిందంటే ప్రగతి నివేదన సభ తర్వాత ఎన్నికలు ఉంటాయా లేదా అని కొంత ఒక 2-3 గంటల పాటు సందిగ్ధత వచ్చింది. కానీ దాని నుంచి సర్దుకొని కేసీఆర్ మళ్ళీ ముందడుగు వేసినట్టుగా మనకు అనిపిస్తుంది. లేదు, నేను ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్తున్నానన్న సంకేతాలని 2-3 రోజులుగా ఇస్తూ వస్తున్నారు. ఈరోజు కేటీఆర్ కానీ లేకపోతే అటు హరీష్ రావు కానీ 2-3 సభల్లో పాల్గొన్నారు. వాళ్ళు పాల్గొని ముందస్తు ఎన్నికలకు మేము సిద్ధమైపోయాము, మమ్మల్ని మళ్ళీ ఆశీర్వదించండి అనే విషయాన్ని వారు చెప్పకనే చెప్తూ వస్తున్నారు. ఇటు మిగతా పార్టీకి సంబంధించిన మినిస్టర్స్ కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాలకు వెళ్ళి శంకుస్థాపనలు కానీ లేకపోతే ప్రారంభోత్సవాలు కానీ ఇట్లాంటి కార్యక్రమాలు వస్తున్నారంటే ఖచ్చితంగా రేపు ఏదో ఒక టైంలో మరో 24 గంటల్లో కేసీఆర్ అసెంబ్లీని డిజాల్వ్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా అంతే స్థాయిలో తమ పావుల్ని కదుపుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు హడావిడిగా వారు మేనిఫెస్టో కమిటీకి సంబంధించిన మీటింగ్ని ఏర్పాటు చేయడం అనేది అది తమ సంకేతాలను బయటకు పెట్టినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ ఎత్తుగడలకు బలంగా తాము కూడా ఉన్నామనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చూపించడానికి ప్రయత్నం చేస్తూ వస్తుంది. అయితే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ టీడీపీ రెండూ కలిస్తే మాత్రం టీఆర్ఎస్కు ఇబ్బంది ఉంటుందన్న విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీమాన్ ఫర్ యువర్ మోర్ అప్డేట్. For more updates, please subscribe 99TV Telugu.